మెంటల్ గారు ఆయనకే తెలియదు ఏమైతుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళం కొట్టినప్పుడు అలా టాస్క్ మారుస్తున్నట్టు మైండ్ గేమ్ ఆడతారు సో మనం ఎంతవరకు కంట్రోల్ ఉంటామో చూసుకుందాం అనే ఇంటెన్షన్లే పోయినా నువ్వు ఒక హౌస్ ఈ వీక్ వీక్ అంతా నువ్వు ఒక సైకో లాగా బిహేవ్ చేసినావు అని అన్నారు లోపలికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత మీ ఇంప్రెషన్స్ మారినాయా నాకు రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్ అబ్బాయి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ నీకు ఒక పెయిన్ ఉందనుకో తెలియకుండా ఒక బాధ వస్తుంది వీళ్ళు దాన్ని ఎన్కేజ్ చేసుకొని కొందరు కావాలని ఆ సింపతి ఎక్కువ ఉంటారు జనాల మీద ఎట్లుండేది బయటకు వచ్చినాక నేను చూసిన మేము చూసి షాక్ అయిపోయినా చాలా ఘోరంగా చేశారు నీ హగ్గు నార్మలే ఉంది ఎందుకంతృతపడ్డారు హౌస్ లా అని అన్నాడు వెల్కమ్ టు ది స్పెషల్ ఎక్స్క్లూసివ్లీ ఆన్ ఐ డ్రీమ్ బిగ్ బాస్ హౌస్ నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలుసు కాంట్రవర్షియల్ కామెంట్స్ బిగ్ బాస్ని కూడా చాలా మాటలని అక్కడ సరిపడక మరి ఎందుకు ఎలిమినే ఎలిమినేట్ అయ్యారు ఇంతకీ తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి బిగ్ బాస్ హౌస్లో లెట్స్ టాక్ టు హెమ్ అభయ్ వెల్కమ్ బ్యాక్ టు జనజీవన స్రవంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం మీరు ట్వంటీ టూ డేస్ ట్వంటీ టూ డేసే ట్వంటీ టూ డేస్ ఏవి లేకుండా అసలు ఇంట్లో వాళ్ళు లేకుండా ఎట్లున్నారు అసలు నేను యాక్చువల్ అదే ఛాలెంజింగ్ తీసుకొని వెళ్ళిన కొంచెం టఫ్ అయింది ఆబ్వియస్లీ ఫస్ట్ వెళ్ళినప్పుడు కాకపోతే మొత్తం ట్వంటీ టూ డేస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత ఫోన్లు లేకుండా టీవీలు లేకుండా ఇంకా మొహంమొహం చూసుకొని మాట్లాడడం ఒకటే పాయింట్ మనుషులతో ఉంటే అదొక్కటి మంచి ఎలిమెంట్ అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఫోన్ లేనప్పుడు మనకు ఉండే కదా ఎక్కడో సోఫా దగ్గర లేకపోతే ఎక్కడో మనకు కాలువ కూర్చొని ఎంతసేపు మాట్లాడుకోవడమే ఎంత ఎట్లా టైంపాస్ అయింది బాస్ అక్కడ లోపల ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము ఫోర్టీన్ మెంబర్స్ కాబట్టి వాడితో కొద్దిసేపు వీటితో కొద్దిసేపు కొద్దిసేపు కుకింగ్ చేసుకుంటూ అట్లా టైం అయిపోయింది మధ్యలో కొన్ని టాస్క్లు పెడతారు సో అట్లా కాకపోతే చాలా వరకు బోరింగ్ ఉండేది డే అంతా చాలా బోరు టైం చూస్తూ టైం వాచ్ అయినా క్లాక్ ఉండదు ఉండదు వాచ్ అదే మరి అదే మరి అరగంట అరగంటకి వాచ్ చూసి అలవాటు ఎక్కడ పోవాలని అట్లాంటిది బాగా మంచి నిద్రపోయినరా పోనీ నిద్ర కూడా ఒక త్రీ ఫోర్ డేస్ ఇబ్బంది అయింది చాలా నేను బయట సోఫాలో పడుకున్న కొద్ది రోజులు ఆ లైటింగ్ ఎఫెక్ట్కి వాటికి సెట్ కాక బెడ్ కూడా కొంచెం డిస్కంఫర్ట్ ఉండే నాకు నెక్ పెయిన్ వచ్చిన ఉండే బట్ ఒక ఫోర్ డేస్ తర్వాత స్లోగా అడ్జస్ట్ అయిపోయినా అంతే సో మీ ఫేవరెట్ పార్టిసిపెంట్ ఎవరు కో పార్టిసిపెంట్ అక్కడ అక్కడ నా ఫేవరెట్ అంటే యాక్చువల్గా మారుతా మారుతా వస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్ అయింది మాత్రం నెకిల్ నిఖిల్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ సోనియా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా చాలా క్లోజ్ అయింది మాత్రం సోనియా ఎట్లా పోయింది అట్లా సోనియాది అయి నాకు కూడా తెలియదు కొంచెం ఆమెకి అంటే హౌస్ లో ఐసోలేటెడ్ అయిపోయింది స్లోగా చిన్నగా 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 అంతేంది ఒంటరి అయిపోయింది ఆమె ఫీలింగ్ వచ్చింది బయటకొచ్చి కూడా అదే అంటుంది కొంచెం మీకు తెలుసో తెలియక మీరు అందరు నన్ను ఐసోలేట్ చేసిర్రు సో ఆ టైంలో నాకు ఉన్నది అభయ్ నవీన్ అండ్ నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురే ఎక్కువ క్లోజ్ ఉండే సో అట్లా సంభవ్ నేను డిస్కనెక్ట్ అయిపోయిన అందరితోటి ఇంకా అట్లా వచ్చేసిన బయట లోపలికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత మీ ఇంప్రెషన్స్ మారినయా సీ అంటే ఒకటి నేను ఒకటే రీజన్తో వెళ్ళిన బిగ్ బాస్ గుడ్ ఆర్ ప్యాజిటివ్ పక్కన గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడితే మైండ్ గేమ్ ఆడతారు సో మనం ఎంతవరకు కంట్రోల్ ఉంటామో చూసుకుందామని ఇంటెన్షన్లే పోయినా అది ఉండే బట్ అన్ఫార్చునేట్ నేను ఎక్కడ ఫీల్ అయినా అంటే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చాలా చేసిన లోపల యాక్టివిటీస్ బట్ మేబీ ఆ వన్ అవర్లో పట్టలేదో ఫిట్టినా లేదో పక్కన పెడితే మా ఇంట్లోనే షాక్ అయ్యారు నువ్వు నాకు జనరల్గా నువ్వు ఇట్లా ఉండవు హైపర్ హైపర్ ఉంటావు అందరితో మాట్లాడుతూ ఉంటావు కదరా నువ్వు ఎప్పుడు చూసినా సోఫాలనే కనబడుతున్నావు నాకు అని కొన్ని క్వశ్చన్ చేసిరు అరే బాబు నేను సోఫాలో ఉంటే అంతమంది నాతో ఎందుకు క్లోజ్ అవుతారు రా ఒకటే దగ్గర కూర్చుంటే హౌస్ అంతా నాకు ఫ్రెండ్స్ అయ్యారు హౌస్ అంతా నన్ను ఇష్టపడ్డారంటే డెఫినెట్లీ అందరితో నేను ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేసిన అన్ఫార్చునేట్లీ అవి రాలేదు బయటకి బిగ్ బాస్ని ఎందుకు బాస్ తిట్టారు తిట్టారు మీరు సో తిట్టిరంటే ఈ అది ఇప్పుడు బిగ్ బాస్ అనేది షో గురించి అది ఒక షో సో నేను దాన్ని ఒక క్యారెక్టర్లా క్రియేట్ చేసుకొని నేను జోక్స్ చేస్తాడని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన ఇప్పుడు మనకి జనరల్లీ మనకు సర్కాజం ఎక్కువ ఉంటుంది మనం మాట్లాడుతున్నాను నా స్టైల్లో తిట్టాల్సి వచ్చింది అంటే ఒక దగ్గర ఎందుకు ఫీల్ అయినా అంటే సెకండ్ నామినేషన్ అప్పుడు అనుకుంటా మా బాడీల పైన కలర్స్ పోసుకోవాలి ఆ కలర్స్ అతుక్కుపోతున్నాయి బాడీకి చాలా దాంతో ఇబ్బంది ఫేస్ చేసినాము అండ్ నామినేషన్స్ అయిపోయేంత వరకు ఎప్పుడు స్నానం చేయకూడదు ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో నాది ఫస్ట్ నామినేషన్ అయింది అనుకోండి నేను మీ ఒంటి మీద కలర్ పోసుకున్నా మొత్తం నామినేషన్ ప్రాసెస్ అయిపోయేసరికి ఒక సిక్ ఫైవ్ సిక్స్ అవర్స్ అవుతుంది ఈ ఫైవ్ సిక్స్ అవర్స్ నేను ఆ కలర్లపైన అట్లే ఉండాలి సో డెఫినెట్గా తెలియకుండా ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది కూర్చున్నాం నామినేషన్స్ అంతా ఫస్ట్ టైం ఫస్ట్ వీక్ అందరు కొట్లాడుకుంటూ ఉన్నారు చాలా ఘోరంగా సెకండ్ వీక్ వచ్చేసరికి ఏంటంటే స్మూత్గా మాట్లాడుకుంటున్నారు అంటే పాయింట్ టు పాయింట్ నీట్గా మాట్లాడుకుంటున్నారు సో మాకు అనౌన్స్మెంట్ వచ్చింది మీరు లాస్ట్ టైం చూపించినంత క్యూరియాసిటీ ఇయర్ చూపించట్లేదు ఈ ఈ సెకండ్ నామినేషన్లో చూపించట్లేదు ఆ ఎగ్జైట్మెంట్ కనబడతలేదు సో బిగ్ బాస్ మీ దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని నాకు అది ఎందుకో ప్రొవోక్ చేసినట్టు అనిపించింది కొట్టుకోనిరా మీరు కొట్టుకుంటులేరు తిట్టుకుంటలేరు అన్నట్టు ప్రొవోక్ చేసిన ఫీలింగ్ వచ్చింది నేను హర్ట్ అయినా ఇప్పుడు ఒక షో పెట్టినప్పుడు మీరు అన్నెసరీగా అట్లా ప్రొవోక్ చేసినట్టు ఎందుకు మంచిగా మాట్లాడుకున్న వాళ్ళు కాస్త ఆ తర్వాత మొత్తం తిట్టుకోవడం స్టార్ట్ చేశారు ఫుల్ గొడవలైన మళ్ళీ ఆ నామినేషన్ ఎవరితో ఎక్కువ గొడవలు మీకు నాకెవరితో కాలేదు అంటే నామినేషన్ చేసుకున్న దాంట్లో అప్పుడు మీరు నామినేట్ చేసిన అనుకోండి మీరు స్మూత్గా మాట్లాడుతారు అప్పటిదాకా ఇమ్మీడియట్లీ సెకండ్ నామినేషన్కి అందరు రేజ్ చేయారంటే వాళ్ళ ఫీలింగ్ ఏమైపోయారు అంటే మనం గట్టి గట్టిగా అరుచుకుంటేనే వస్తుందేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు సో నాకు ప్రోవ్ చేసినట్టు ఉండడం ఎందుకు అనేది నాకు నచ్చలేదు సో నేను అక్కడ క్వశ్చన్ రేజ్ చేసుకుంటూ అట్లా నాకు నచ్చని మాట్లాడుకుంటూ వస్తున్నా మేబీ నేను తెలుగు అవడం వల్ల తెలుగు మీడియం కాబట్టి నాకు కొన్ని పాయింట్స్ అయినా క్లియర్గా అర్థమవుతుంది తెలుగు పదాలు నేను దాని గురించి ఫైట్ బ్యాక్ చేయడం స్టార్ట్ చేసిన సో అట్లా ప్రచారం ఏదో ఒక ఇష్యూ అయితే ఉంది అందరితోటి సో అట్లా ఒక దగ్గర నాకు ఒక డిసిషన్ అన్ఫేర్ అనిపించింది వాళ్ళు అన్ఫేర్ అని వాళ్ళే తర్వాత ఒప్పుకున్నారు కాకపోతే అప్పటికే మా సైడు మేము ఓడిపోయినాం వాళ్ళు గెలిచిరు వాళ్ళకి లగ్జరీ టాస్క్ వాళ్ళు లగ్జరీ ఫుడ్ వచ్చింది అంటే ఐ మీన్ చికెన్ మటన్ వాళ్ళకి కావాల్సినంత వస్తుంది బేసికలీ వీళ్ళంతా ఒక రూమ్లో స్టోర్ చేసి పెడతారు సో ఇప్పుడు ఎవరైతే లగ్జరీ టీమ్ అని అన్నారో వాళ్ళకి ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి లైక్ కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్ మాకేమో మేము ఆల్రెడీ ఓడిపోయినాం కాబట్టి మాకు చిన్న మినీ జనరల్ స్టోర్ లాగా అంటే అక్కడ ఏ ఉన్నాయో అవే తెచ్చుకోవాలి ఇంకా నువ్వు నీకు ఆప్షన్స్ ఉండవు అక్కడ నుంచే సో అక్కడికి వెళ్ళిపోయి మనకు ఒక వన్ టూ టూ మినిట్స్ త్రీ మినిట్స్ టైం ఇస్తారు ఆ త్రీ మినిట్స్లో నువ్వు ఎంత ఫుడ్ తీసుకొని వస్తే ఆ ఫుడ్ను వండుకోవాలి అప్పటికే నాలుగు రోజుల నుంచి నా లైఫ్లో ఎప్పుడు తినని గోధుమ పిండి దోశ తిన్నా నేను గోధుమ పిండితో దోశ చేసిరు ఫస్ట్ డే బాగానే ఉంది ఫస్ట్ టైం బాగానే ఉంది దాంతోపాటు పప్పు ఎవరు చేసి హౌస్లోనే అంటే ఏంటంటే పాపం వాళ్ళకి వాళ్ళ మిస్టేక్ కాదు గోధుమ పిండి కొంచెమే ఉంది మాకు ఒక త్రీ టు ఫోర్ డేస్ అది అడ్జస్ట్ కావాలి ఆ ఫుడ్ పన్నెండు మంది ఉన్నాం మేము సో పన్నెండు మందికి త్రీ టు ఫోర్ డేస్ అంటే డైరెక్ట్ గోధుమతో చపాతీ పిండి చేస్తే కష్టం అంత అవ్వదు సో దోశ చేస్తే సమ్హవ్ వీ కెన్ సర్వైవ్ ఫోర్ డేస్ తినుకుంటూ అనేది అనుకొని చేసిర్రు దానివల్ల అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి కొంచెం 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 ఈ ఇబ్బందిలో మాకు ఈ టాస్క్ పెట్టిర్రు ఆ టాస్క్లో నేను గెలిచినామని రూల్ ప్రకారం మాకున్న మేము అన్ఫేర్ అని చెప్పి మమ్మల్ని ఓడించరు దానివల్ల మాకు ఫుడ్ సరిగ్గా రాలేదు వచ్చిన దాంట్లో ఏదో వండుకుంటున్నాం మంచిగా కాంప్రమైజ్ అయ్యి సరే వండుకుందాం వండుకున్న వెరీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక టాస్క్ వచ్చింది కిచెన్లో ముగ్గురు మాత్రమే ఉండాలి ముగ్గురే వండుకోవాలి నువ్వు వండుకున్నాక వాడనుకోకూడదు యాక్చువల్గా ముందు రోజు మాకు జరిగిన గొడవనే అది ఇప్పుడు నీకు అయితే నువ్వు వండుకుంటా అంటావు నువ్వు వండడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడితే నేను వెయిట్ చేయాలి వన్ అండ్ హాఫ్ అవర్ ఇద్దరం కలిసి అదే వన్ అండ్ హాఫ్ అవర్లో కాంప్రమైజ్గా వండుకుందాం కదా అని ఒక కంక్లూజన్కి వచ్చినాం బెటర్ కదా ఫుడ్ అయితే టైంకి తిన్నట్టు ఉంటుంది ఒకటి ముందు ఒకటి లేట్ అందుకని మేము కాంప్రమైజ్ అయినా వెరీ నెక్స్ట్ డే దాన్నే క్వశ్చన్ చేసి టాస్క్ తీసుకొచ్చారు ఇప్పుడు బయటకు వచ్చినాక ఫస్ట్ ఏం తిన్నారు నేను బయటకు వచ్చినాక యాక్చువల్గా రాంగ్ చాలా ఎగ్జైట్ అయిపోయి బిర్యానీ నాకు పడలేదు అన్ఫార్చునేట్లీ అంటే లోపల నేను టైం కదా లిటరల్లీ మూడు రోజులు నేను వామిటింగ్ చేసుకున్నా అంటే మేబీ స్టమక్ సెట్ కాలే నాకు ఫోర్త్ డేకి స్లోగా ఫుడ్ అలౌట్ అయింది హౌస్ లోపల పోయేటప్పుడు లాస్ట్ ఎవరిని చూసారు బయటకు వచ్చాక ఫస్ట్ ఎవరిని కలిసారు లాస్ట్ నా వైఫ్ నా పాప అండ్ నా ఫ్రెండ్ కూడా ఉందా అవును ఇప్పుడే కాలేజీ నుంచి బయటపడ్డ ఉన్నారు మీరు అయ్యో థ్యాంక్ యూ కిడ్డు కూడానా మీరే కిడ్డులో ఉన్నారు ఏదో పచ్చ ఇది వైఫ్ పేరు పేరు ఇది అబ్బో పాప పేరు అయంతిక 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 వైఫ్ పేరు భవానీ భవానీ గారు అయంతిక ఏమన్నారు మిమ్మల్ని చూసి సో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కొంచెం పాపం ఫీల్ అయ్యారు అంటే నేను ఇంత జల్లు వస్తాను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఫస్ట్ ఎంజాయ్ చేస్తుండ్రేమో మీరు లేకుండా నేను అయ్యంచ్చు సో రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఏంటంటే నేను ఎంత భయపడుతున్నానా బాధపడుతున్నాను నాకేందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అయిపోయిందా చలో వదిలేసి మళ్ళీ మన పని మనం చేసుకుందామని సో నేను కామ్గా ఉండేసరికి వాళ్ళు చల్ల రిలాక్స్ అయిపోయారు ఫుల్ స్మూత్గా నడుస్తుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అంత తొందరగా బయటకు వస్తారని పీపుల్ ఏదో భాష అనుకున్నా పోయిండు శేఖర్ అన్నది శేఖర్ అన్న వెళ్ళిపోతా అన్నాడు ఎందుకంటే అన్నకు అప్పుడే బాబుట్టిండి అన్న విషయం తెలిసింది ఆ ముందు మూడు రోజులే అన్న పాపం చాలా డౌన్ అయిపోయింది ఎట్లా అంటే ఏదో టాస్క్లో మేము సరిగా ఆడట్లే అని మమ్మల్ని నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలిచి నాకు ఇది కాదు ఇట్లా ఆడాలి టాస్క్ అని బిగ్ బాస్ రూల్స్ చెప్తున్నాడు అన్న పాపం హౌస్ నా రూమ్ బయట తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు ఆయన ఏమనుకున్నాడు వైఫ్ ది డెలివరీ ఆ టైంలోనే ఉండే సేమో దాని గురించి ఏమైనా న్యూస్ వచ్చిందేమో అని టెన్షన్ పడుతున్నాడు సో ఫుడ్ సరిగా తినలేదు మొత్తం డౌన్ అయిపోయిండు ఎగ్జాక్ట్లీ బకపు రాణి పాపం మా అన్న జనరల్గా మనుషులు తినే ఫుడ్ తినాడు అన్న ఓన్లీ పచ్చి కూరగాయలే తింటాడు సడన్గా వచ్చి బీరకాయ తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు చూర అన్ని పచ్చే తింటాడు అన్న నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను ఏం తెలుసా కాఫీతో బ్లాక్ కాఫీ అంటారు కదా దాంట్లో లెమన్ వేసి పసుపు వేసి కొత్తిమీర వేసి తాగిన ఒకే ఒక క్యాండిడేట్ శేఖర్ అన్న ఒక్కడే శేఖర్ అన్న నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే రెండు వేల ఆరు నుంచి తెలుసు సో నేను చూశాను ఎలా తింటాడో అండ్ అందుకే విచిత్రంగా ఆ బ్రెయిన్కి ఆలోచనలు ఎట్లా వస్తాయి అంటే తిని సో అప్పుడు అన్న మా అందరికి ఇండివిజువల్ కంటషన్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతా నాకు ఉండబుద్దు అవ్వట్లేదు నేను ఇప్పుడు వైఫ్ దగ్గర ఉండడం చాలా అవసరం నేను తన దగ్గర అని అన్న ఫీల్ అయ్యిండు సో లక్కీలీ మాకే ఛాన్స్ వచ్చింది హౌస్ మేట్సే డిసిషన్ తీసుకోవాలని సో ఆయన అంతకనం వెళ్ళిపోతా వెళ్ళిపోతా అన్నప్పుడు ఇక్కడ ఉన్నా కూడా ఉండలేడని మేమందరం పంపించాల్సి వచ్చి అవునవును ఉండాలి ఉండవు అసలు బిగ్ బాస్ హౌస్ చూస్తేనే ముందు అసలు టెన్షన్ వస్తుంది ఉంటారు లోపల ఫోన్ లేదు టీవీ లేదు ప్రపంచంతో కట్ ఆఫ్ టైం తెలియదు ఇంకా సరే ఏమనుకోదు అడుగుతున్నాను అని బాత్రూమ్స్ ఉంటాయి లోపల ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే రెండు స్నానానికి రెండు ఉంటాయి అండ్ వాష్రూమ్స్ రెండు ఉంటాయి సో అంతే ట్వెల్వ్ ఫోర్టీన్ మెంబర్స్ నుంచి ఇంకా ఎంతమంది వచ్చినా అంతే ఎవరు క్లీన్ చేస్తారు అవన్నీ క్లీన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు టాస్క్స్ పెడతా ఉంటారు కదా ఓడిపోయిన వాళ్ళకి అసైన్ చేస్తూ ఉంటారు సో మేము ఉన్న రోజులు ఫస్ట్ టూ వీక్స్ మా ఆపోజిట్ టీం వాళ్ళు చేశారు నేను హెల్మెట్ అయినా వన్ వీక్ అంతా మేము చేసినాం అసలు బిగ్ బాస్లో విన్నర్ ఏ ప్రాతిపదికన విన్ అవుతారు అంటే ఈ నాన్సెన్స్ అంతా తట్టుకుంటూ అంతేనా ఎగ్జాక్ట్లీ కాకపోతే ఒకటి ఏంటంటే చాలామంది తెలివి ఏం చేస్తారు అంటే సింపతి డ్రామాలు ఆడి పబ్లిక్ దగ్గర ఒక చిన్న అది గెయిన్ చేస్తూ ఉంటారు అన్ఫార్చునేట్లీ అది కూడా ఒక రీజన్ అవుతుంది గెలవడానికి కానీ అసలు అవన్నీ లేకుండా హానెస్ట్గా ఆడి మాత్రం ఎవరు గెలుస్తలేరు ఏదో ఒక హానిస్ హానెస్టీ అంటే మనం అక్కడికి వెళ్ళింది దేనికి నాకు ఫ్లాష్ బ్యాక్ ఇది నాకు ఇది నాకు బాధలు ఉన్నాయి నాకు అప్పులు ఉన్నాయి దీని గురించి కాదు వెళ్ళినామా టాస్క్ పెట్టిండా అక్కడ నువ్వు ఎట్లున్నావు నీ ఇండివిజువల్ పర్సనాలిటీ ఎట్లుంది వాళ్ళు ఇచ్చిన గేమ్ నువ్వు ఎట్లాడుతున్నావు దాన్ని బట్టి ఆడియన్స్ ఓటింగ్ వేయాలి ఎండ్ ఆఫ్ ద డే మనిషినటువంటి కొంచెమైనా బాధ అంటే నీకు ఒక పెయిన్ ఉందనుకో తెలియకుండా ఒక బాధ వస్తుంది వీళ్ళు దాన్ని ఎన్కరేజ్ చేసుకొని కొందరు కావాలని ఆ సింపతి ఎక్కువ రుద్దుతూ ఉంటారు జనాల మీదకి సో అట్లా కొందరు స్టిల్ హౌస్లో బయటకు వచ్చినప్పుడు నన్ను అరే నువ్వు వాడిని మిగతా ఇద్దరు ముగ్గురు ఎందుకున్నారో మాకు తెలియదురా అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఎందుకనంటే వాళ్ళ గేమ్ వాళ్ళు చూడలేదు ఓన్లీ ఎమోషనల్ బ్యాగేజ్ మీద కొందరు సర్వైవ్ అవుతూ ఉన్నారు సో అట్లా ప్రతి సీజన్లో ఎవడో కూడా అట్లా సర్వైవ్ అవుతూ వస్తున్నారు అవన్నీ ఫీలింగ్ అదే కొంత ఉంటుందిలే అంటే పాత బ్యాగేజ్ అంత టైం ఉంటే ఏం చేస్తారు బాస్ బోసేవారు మన బాధలు గుర్తురాకుండా ఫోన్ మన రక్షిస్తుంది అని ఇప్పుడు అర్థమైతది నిజం అసలు యాక్చువల్ ఒక టెస్ట్ ఇప్పుడు విపక్షన మెడిటేషన్కి వెళ్తాను తెలుసు కదా టెన్ డేస్ వెళ్తారు అసలు మనిషిని ఇంకో మనిషితో మాట్లాడుకుండా మాట్లాడుకో టాస్క్ కూడా ఉండవు జస్ట్ ఇమాజిన్ మీకు ఫోన్ ఉండదు టీవీ ఉండదు ప్రపంచంతో కట్ ఆఫ్ వెళ్ళి ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి అది ఇంకా కష్టం లేదు అసలు అది బిగ్గెస్ట్ బాస్ అది నేను మాట్లాడకుండా ఉండలేను నా తోడ అసలు కాదు నాకు కూడా అదే సేమ్ ప్రాబ్లం అందుకే నేను అక్కడికి ఏంటి ఎవరో వెళ్ళమంటే చెప్పాను అది ఒక్కటి నన్ను ప్లీజ్ నేను మాట్లాడకుండా ఉండలేను ఇంపాసిబుల్ అసలు నాతో అయితే అసలు కాదు నాకు ఎట్లే చిన్నాలు ఉన్నారు కాబట్టి అందరితో టైం స్పెండ్ చేసినా కానీ లేకపోతే అసలు కష్టం ఏమంటే చేశారు బాస్ అక్కడ నేను మటన్ చేసినా చికెన్ చేసినా అండ్ ఆలు ఒక నాలుగైదు కర్రీస్ చేసిన చాలా ఇష్టంగా తిన్నారు కారం పొడి ఏం లేవు ఏం లేవు లిటరల్లీ నేను చేసిన ఎవ్రీ దాంట్లో ఓన్లీ కర్రీ ఒక దాని ఏమంటారు ఆయిల్ సాల్ట్ పసుపు కారం ఇవి ఉంటే చాలు కర్రీ మంచిగా ఎత్తర ఆడికి వెళ్ళినాకనే తెలిసింది ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు అని ఉల్లిపాయలు జస్ట్ ఆనియన్స్ ఆనియన్స్ అల్లం పేస్ట్ మేము దంచుకోవాలి అంతే డైరెక్ట్ పేస్ట్ రాదు సో ఎంతో కొంత ఓపిక ఉన్నంత దంచి వేసుకోవడం వీటితోటే చేయొచ్చు యాక్చువల్గా నాకు రియలైజ్ అయింది ఏంటంటే ఫుడ్ ఉండాలంటే ఓపిక ఉండాలి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా లేకున్నా కూడా అంతే కదా అవును సో ఆ విధంగా అయితే మీరు ముందరకెళ్ళి అందరినీ మీరు రఫ్ ఆడిచ్చి అందరి మనసులు మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమంది అభై నవీ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సి ఒక్క పర్టికులర్ మూమెంట్ అని లేదు బట్ ఎగ్జాక్ట్లీ నేను బయటకు వస్తున్నప్పుడు ఆ మూమెంట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే నాకు రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు లెవెన్ మెంబర్స్ నా గురించి బాధపడ్డారు లెవెన్ మెంబర్స్ నా గురించి ఫైట్ చేసినారు అంటే ఐ మీన్ రిక్వెస్ట్ చేశారు ఆయన ఉండాలి ఈ తను చాలా డిజర్వింగ్ హౌస్ మిమ్మల్ని బదులు ఎవరు పంపించాలని ఏమో అది నాకు తెలియదు బట్ నాకు రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇంకో క్యాండిడేట్ లేరు నాతో పాటు ఇంకో క్యాండిడేట్ లేడు సో వాళ్ళ సమూహం ఏంటంటే వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ కూడా చెప్పారు తనొక్కడే కాదు మేము కూడా మిస్టేక్ చేసినాము దానికో పంపేయడం కాదు తను డెఫినెట్లీ హౌస్లో అయితే ఉండాలి అని చెప్పేసి అందరూ ఫైట్ చేసిన మూమెంట్ నాకు బాగా నచ్చింది నచ్చింది కదా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు రెడ్ కార్డ్ వస్తుంది అవును మళ్ళీ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందా తెలీదు అండి అది అంటే అట్లా ఇప్పటివరకు అయితే ఒక టూ త్రీ సీజన్స్లో మాత్రమే చేశారు అవుట్ ఆఫ్ సెవెన్ సీజన్స్ రీఎంట్రీ అనేది చాలా తక్కువ రెండో మూడో సీజన్స్లో చేసినారు సో ఈసారి చేస్తారా లేదా ఐడియా లేదు మరి ఇన్ని రోజులు మీరు వర్క్కి దూరంగా ఉన్నారు కదా సినిమా మీరు సినిమా రోల్స్ మీ ఇద్దరు మీకు స్టాండప్ కామెడీలు అవన్నీ ఏమయ్యాయి ఇప్పుడు స్టార్ట్ చేయాలి మళ్ళీ యాక్చువల్లీ నేను ఇప్పుడే వచ్చిన కదా స్లోగా ఫోన్స్ వస్తూ ఉన్నాయి సో మళ్ళీ అవన్నీ గ్యాదర్ చేయాలి యాక్చువల్ అయితే నేను సెకండ్ ఫిల్మ్ ఒక డైరెక్షన్ చేస్తున్నా టెన్ డేస్ కెడ్యూల్ షూట్ చేసి వచ్చిన సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఏంటంటే పాపం నేను మెల్లగా నవంబర్ దాకా వస్తారు లేని వాళ్ళు వేరే వర్క్స్లో స్టక్ అయ్యారు అందరూ సో వాళ్ళందరినీ మళ్ళీ అసెంబుల్ చేసి స్టార్ట్ చేయాలి షూట్ ఇప్పుడు మీరు లోపల ఉన్నప్పుడు బయట మిమ్మల్ని సపోజ్ మీ ఆవిడ మిమ్మల్ని తెగ మిస్ అయిపోయి బాధపడిపోతూ మీకు ఫోన్ చేయాలంటే కుదరదు కదా ఆప్షన్ లేదు ఫోన్ అసలు రాదు ఇంకా అసలు ఎట్టి గారికి చెప్పి చెప్పండి నేను ఆయన చూడలేక మీరు ఎంత స్ట్రిక్ట్ ఉంటారంటే వాళ్ళు మీరు అట్లీస్ట్ వాళ్ళు నన్ను మిస్ అవుతున్నా ఏదైనా మెసేజ్ పంపిద్దాం అనుకున్నా కూడా అది వాళ్ళు స్కూటినైజ్ చేసి వాళ్ళకి ఇది మిస్టేక్ ఇదేదో కావాలని వాళ్ళ సైడ్ నుంచి మెసేజ్ వెళ్తుందంటే అది ఆపేస్తారు అక్కడ మన దగ్గర రనియకుండా సో డెఫినెట్లీ ఫ్యామిలీతో కనెక్షన్ కంప్లీట్లీ మీరు కట్టువచ్చు ఎనీ టైం అట్లుండదు ఉండదు మనం వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళ రూల్స్ ప్రకారం మనం ఎంతో డబ్బులు కట్టి వెళ్ళాలి ఇన్ రిటర్న్ పిలిచి అంటే సారీ ఏమనుకోకండి కానీ సచ్చిన బోను ఫ్రీడమ్ ని తీసేసేది ఏది కూడా నేను అట్లనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకున్నా కొన్ని కొన్నిసార్లు వాళ్ళు వైలెన్స్ ఆఫ్ రూల్స్ అన్నారు అదే జరిగింది అక్కడ అంతే అదే కదా ఇప్పుడు మన స్వేచ్ఛని తీసుకెళ్లిపోయి మరి పిలిచి కొట్టించుకోవడం చెప్పాను కదా అంతే మొత్తానికి మా మోస్ట్ పాపులర్ షో అది మాత్రం కరెక్ట్ అసలు ఏం ఫాలో అవుతారు బాస్ అసలు బిగ్ బాస్ ని దారుణంగా అంటే నేను ఈ లాస్ట్ వన్ టూ ఇయర్స్లో నాకు రాననే మెసేజ్ త్రీ వీక్స్ తర్వాత నాకు వస్తున్నాయి గా అదే పాపులర్ అయిపోతారు నాకు గురించి చెప్పండి నాకు సార్ హోస్టింగ్ చాలా బాగుంటుంది అన్నది కాకపోతే నేను రోస్ట్ అయ్యాను లాస్ట్లో అవునా తిట్టారా సో అంటే అది తిట్టిండు బట్ నాకు ఒక ఫీలింగ్ ఏముండే స్టిల్ నాకు ఏం తిట్టిరూ ఏం పక్కన పెడితే అసలు నువ్వు ఎందుకు అన్నావని నాకు ఒక ఆప్షన్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే మన సైడ్ ఆర్గ్యుమెంట్ అసలు వినకపోతే అర్థం కాదు మనం ఎందుకు వాళ్ళు ఏమన్నారంటే తిట్టడం కాదు నువ్వు ఒక పాయింట్ విమర్శించమన్నారంటే నువ్వు ఒక హౌస్ ఈ వీక్ వీక్ అంతా నువ్వు ఒక సైకోలాగా బిహేవ్ చేసినావు అని అన్నారు నాకు నేను షాక్ ఎందు ఎక్కడ అంటే ఆ వీడియో చూస్తే అంత సైకోలాగా ఏం ఉండదు అక్కడ సో అంతగానం నెగిటివ్ ఎందుకు పోట్రే అయింది అని చెప్పి నేను ఫీల్ అయినా ఎందుకంటే ఇప్పుడు సైకోలాగా బిహేవ్ చేయడం అంటే నా దృష్టిలో నువ్వు బార్ నువ్వు జనాలతో మెంటల్ మెంటల్గా బిహేవ్ చేసి హౌస్ హార్మోనియం మొత్తం దెబ్బతీసి లేదు అని అంటే హౌస్లో రూల్స్ వైలెన్స్ చేసి ఫిజికల్ అబ్యూస్ చేసి ఇట్లాంటివి ఏమన్నా చేస్తే నా కైండ్ ఆఫ్ సైక్లాగా బిహేవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది కానీ అక్కడ నేను అన్ని పెయిన్తో మాట్లాడిన మాటలే ఉండేది అప్పగాని ఏది తిట్టాలని మాట్లాడే కెమెరాకి వెళ్ళి తిట్టింది లేదు అంతే సో అంత నెగిటివ్ ఎందుకు పోట్రే అయినా నేను అని చెప్పి నేను ఫీల్ అయినా డెఫినెట్లీ లోపల దోమలు కొడతాయా ఉండవు దోమలు ఇబ్బంది ఏమి ఉండదు అట్లా అట్లాంటిది ఏమి ఉండవు ఉండదు దోమలు ఉండవు సో ఒక ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంట్లో దోమలు ఉంటే అక్కడ బిగ్ బాస్ హౌస్ లో దోమలు ఉండవు దోమలు ఉండవు అది బిగ్గెస్ట్ లేదు ఫస్ట్ నాలుగు రోజులు అడ్వాంటేజ్ ఏంటంటే లిటరల్లీ నేను కెమెరాకు చాలాసార్లు చెప్పిన అది వచ్చిందో లేదో తెలియదు కానీ జర పబ్లిక్ జర అలర్ట్ ఉండండి ఘోరంగా వర్షాలు పడ్డాయి మేము వెళ్ళిన రోజు నుంచి షో స్టార్ట్ అయిన రోజు నుంచి నాలుగు రోజులు వరుసగా దారుణమైన వర్షాలు బయట ఉంటే మనకు తెలుసు హైదరాబాద్ ఇప్పుడు ఎట్లా ఉంటాయి రోడ్స్ వాటి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఆ రకంగా మేము సేఫ్ ఎందుకంటే మేము చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం మమ్మల్ని అందరు సెక్యూరిటీ వస్తున్నారు బ్యాక్గ్రౌండ్ నుంచి మాకు ఇష్యూ లేకుండా చూసుకుంటున్నారు ఆ రకంగా సేఫ్ సేఫ్ కానీ సేఫ్ అండ్ బోరింగ్ బోర్డ్ బెటర్ వర్స్ కదా యా బోరింగ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది ఇక మనం అంటే ఐసోలేటెడ్ ఉండేటోళ్ళకి ఎక్కువ వర్కౌట్ అవుతుంది బట్ ఇక పబ్లిక్లో తిరగాలి నాలుగోడోళ్ళు నాతో కాదురా నాలు అయితే చాలా టఫ్ ఉండే అవును అంతే కదా ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ చేస్తారు అవే మీరు పర్ పర్ మంత్ మామూలుగా పర్ మంత్ నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా ఏమేమి చేస్తారు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏం చేయట్లేదు ఎందుకంటే డైరెక్షన్ చేయడం వల్ల ఆపిన హోల్డ్ చేసిన దానికి ముందు చాలా సినిమాలు చేసిన ఇప్పుడు విజయ సినిమా చేసినా ఇంకో రెండు మూడు కొత్త హీరోల ఫిలిమ్స్ చేసినా అండ్ కొన్ని డిస్కషన్స్లో ఉన్నాయి బట్ నేను ఈ డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఇది ఫినిష్ చేసిన తర్వాత సినిమా ఏంటిది ఏది డైరెక్షన్ చేసేదా లైఫ్ ఆఫ్ రామ్ అని ఒకటి రామ్ కామ్ డైరెక్షన్ చేస్తున్నా రామ్ కామ్ హీరో హీరోయిన్ అంటే హీరో నేనే చేస్తున్నా హీరోయిన్ కొత్త అమ్మాయి నేను అలా అడగబోయాను హీరోయిన్ అవకాశాలు ఏమైనా ఉంటాయని బట్ నాకోసం కదా తెలిసిన వాళ్ళ కోసం జలక్ తినారు కదా కొంచెం అట్లా నేను మీ అన్నీ ఫాలో అవుతా ఉంటా మీరు పిల్లడు కానీ కాదు కానీ అంటే ఇది కథకు మీరే రాసుకున్నారా స్టోరీ నేనే యాక్టింగ్ చేస్తే మీరు మీరే కింగ్ హీరో మీరే మధ్యలో ఉంటారు డైరెక్షన్ అంటే తలకాయ నొప్పి కదా యాక్చువల్గా నాకు ఐ మీన్ గైడ్ చేయడం చాలా ఇష్టం కమాండ్ చేసి ఒక క్రాఫ్ట్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇష్టం సో నాకు అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఇప్పుడు యాక్టింగ్ అంటే జస్ట్ నా పని చేసుకొని వెళ్ళిపోవాలి యాక్టింగ్ కంటే నేను డైరెక్షన్ ఎక్కువ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మన కమాండ్లో ఉంటాయి మనం ఒక మంచి కథ చెప్పాలంటే డైరెక్టరే మెయిన్ సోర్స్ కాబట్టి సో నాకు ఆ ప్రాసెస్లో ఏందంటే ఎంత వర్క్ ఉంటే అంత నేను రిలాక్స్ ఉంటాను వర్క్ లేకపోతే నాకు ఖరాబ్ అవుతుంది అంతే కదా మరి ఏం చేస్తుంటారు రాసుకుంటా ఉంటాయి ఏదన్నా స్టోరీస్ రాస్తూ ఉంటాను లేదు అని అంటే టీవీ చూస్తాను నైంటీ పర్సెంట్ టీవీ ఏమైనా ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాయి ఇట్లా పెద్ద వాళ్ళే ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ హు ఎవర్స్ చాలా మంది ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి కదా లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరివి సో ఇట్లాంటివి చూస్తూ ఉంటాయి ఎక్కువ దసరా పండుగ ఎట్లా చేసుకుంటారు మీరు ఇంట్లో మా ఇంట్లో తెలంగాణ కదా మాది మేము సిద్దిపేట కదా సిద్దిపేట ఎస్ సిద్దిపేట సో మాది ఊరికి వెళ్ళి జంబి జంబి ఆకు తీసుకొని వచ్చి పాలపిట్టని చూసి వెళ్ళి ఇంటికి వచ్చి మంచిగా నాన్ వెజ్ వండుకొని తింటారు ఈ మిగతా నైన్ డేస్ అంతా లేడీస్ బతుకమ్మ ఆడుతూ ఉంటారు అంతే సో మొత్తం రెడీ అయిన ఇప్పుడు రెడీ అయ్యారు మెల్లగా

కానీ ఒకటే అర్థం కాదు నాకు అంత మీరు లోపల ఉంటారు కదా ఎంత గేమ్ అని తెలిసినా ఎంత మనకి మన కోసం మన మంచి కోసమే వచ్చామని తెలిసినా ఫ్యామిలీని మిస్ అయిపోతారు మిస్ అయిపోతారు కదా హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవుతాం నేను చాలాసార్లు మేము కూర్చొని ఇట్లా అంటే ఉంటాం ఉంటాం సడన్గా డిస్కనెక్ట్ అయిపోతాం అబ్బాయి ఇంట్లో గుర్తొస్తున్నారు సపోర్ట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకుంటారు ఖచ్చితంగా ఇచ్చుకుంటారు ఎవరికైనా చాలా ఈ అన్ఫార్ లైక్ ఇది దాన్ని ఫార్చునేట్ అన్న అన్ఫార్చునేట్ అని తెలియదు కానీ ఈ సీజన్ సీజన్లలో అయితే మొత్తం అంతా సెంటిమెంటల్ క్యాండిడేట్సే ఒకటి ఏడు సైతే తెలియకుండా ఇంకోటి ఏడ్ చేస్తున్నాడు ఆటోమేటిక్గా అంతేనా క్లియర్గా బంధించి క్యా కెమెరాలు ఎన్నోసో తెలియదు కానీ మేము చూస్తాం కదా అంటే అదే రియల్ ఆ ఫేక్ ఎమోషనా చాలా వరకు కనెక్ట్ అవుతుంది ఊరికే సో చాలా సెంటిమెంట్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ వచ్చారు దానివల్ల ఏదన్నా మాట్లాడాలన్నా కూడా ఎవడు ఫీల్ అవుతాడో అన్న ఇంటెన్షన్ వచ్చేది అప్పుడప్పుడు అవునవును ఈసారి ఐ థింక్ ఈ బ్యాచ్ ఈ సీజన్లో మీరు అన్నట్టు అందరూ కొంచెం బ్యాలెన్స్డ్ అంటే ప్రయత్నం చేశారు కానీ అది కాబట్టి షో వాళ్ళు మిమ్మల్ని అనౌన్స్మెంట్ ఇచ్చి అది జరిగిందేమో అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అంత పెద్ద హోస్ట్ చేస్తున్నప్పుడు మీరు అట్లాంటి మాటలు ఎందుకు అనడం రెచ్చగొట్టినట్టు అనేది నాకు అనిపించింది సో ఇక ఆ తర్వాత ఇంకా సమూహం అది పోతూనే ఉంది అట్లే ఫైర్ సోనియా ఎట్లుండేది సోనియా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో ఫిజికల్ గేమ్స్ తక్కువ ఆడింది అండ్ షీజ్ ఆమెకు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆమెకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అంటే ఆమెకు పెరిగిన వాతావరణం కావచ్చు లేదంటే ఆమె కొన్ని లెక్చర్స్ గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది బయట ఎన్జిఓలు రన్ చేస్తూ ఉంటుంది సో ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఆమెకు బై డీఫాల్ట్ ఉన్న అలవాటు సో ఆ అలవాటు కాస్త కొంచెం నెగిటివ్గా అయింది బయట ఇంకా అంతే అట్లే ఉంటుంది హౌజ్లో ఎట్లుందో బయట అట్లే ఉంది కాకపోతే కొంచెం చాలా నెగిటివ్ ఆరా క్రియేట్ అయింది ఆమెకి అవును ఎవరెవరో పిచ్చి పిచ్చి పెట్టి కూడా చాలా నాకు బాగా అంటే ఎందుకంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఇంకోటి నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ వన్ వీక్లోనే జనాలు స్లో స్లోగా దగ్గర అవుతున్నప్పుడు నువ్వు ఎందుకు క్లోజ్ అయినావు అట్లా ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేసి ఎట్లా అంటే నాకు ఏమొక ఒక మదర్లీ ఫిగర్ లాగా నాకు గైడ్ చేస్తూ ఉంటుందని వాడు చెప్పడము వీడు నా అన్నలాగా లేకపోతే నా లాగా అనిపిస్తున్నాడని వాళ్ళు చెప్పడం సోనియా చెప్పడం ఇవన్నీ జరిగినాయి అన్ఫార్చునేట్లీ ఈ వీడియో ప్లే అయిందా లేదా పక్కన పెడితే ఇది పాపులర్ కాలేదు సో ఇప్పుడు నువ్వు ఒకసారి ఒకరి మీద నీకు వాని మీద ఏం ఫీలింగ్ లేక అబ్బాయి అమ్మాయి అనేది ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ నువ్వు చేస్తేనే హగ్గనే చాలా డిఫరెంట్గా తెలుస్తుంది అరే అందరం ఒకటే రాబాయ్ మనసులోనే కదా ఏమున్నది దీనికి ఎందుకు ఇట్లన్న ఫీలింగ్ వస్తే నువ్వు పట్టుకున్న పెద్ద నీకు ఆ నెగిటివ్ ఫీలింగ్ రాదు ఒక మనిషి మీద నీకు నెగిటివిటీ లేనప్పుడు సో వాళ్ళిద్దరు కలిసిన నాకు ఎప్పుడు నెగిటివ్ అనిపోయేలే కానీ బయటకు వచ్చినాక నేను చూసిన మేము షాక్ అయిపోయినా నేను చాలా ఘోరంగా చేశారు నాకు చాలా ఇద్దాం అనుకున్నా నాకు చాలా ఆడపిల్లలకి మరీ దారుణం పోనీ తలుపు చాటు ఏదో చేసుకుంటుంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఒక రియాలిటీ షోలో ఉంటే ఎవరైనా తప్పగా ఎందుకు ప్రవర్తిస్తాను ఎగ్జాక్ట్లీ నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే ఇప్పుడు అర్జున్ అనే తను బస్లో క్వశ్చన్ అడిగింది నేను చాలా ఫీల్ అయినా యాక్చువల్గా దానికి ఆమె సాఫ్ట్గా రియాక్ట్ అయింది కానీ చాలామంది నవ్వుకుంటూ నాకు మెసేజ్ చేశారు మంచిగా అడిగిండు మంచిగాడి అంటే అరే మంచిగా పక్కన పెట్టేసి ఆవిడ ఒక అమ్మాయి ఉన్నది నువ్వు డైరెక్ట్ వచ్చి హగ్ చేసుకున్నావు హగ్ చేసుకున్నాక నీ హగ్గు నార్మలే ఉందే ఎందుకంత అంత కక్కుతో హౌస్లో అని అన్నాడు ఆయన అది ఇంత చండాలమైన క్వశ్చన్ అంటే అది నీకు ఏమని అనిపించవచ్చు అట్లా ఎట్లా అడుగుతారు అంతే కదా ఇవి కామన్ మీకు అయినప్పుడు బయట ఈ కామన్ కామన్ థింగ్సే పెద్దగా అవుతాయి వాళ్ళు వరుస్ట్కే సినారీ చూస్తలేరు నాకు బాధ అనిపించింది కొంతమంది అమ్మాయిలే పంపిస్తారు నాకు అది మంచిగా అడిగిండు కదా అంటే అరే మీకు ఎందుకు అర్థం ఎత్తులేరా పక్కన పెట్టు నువ్వు తప్పు చేసి నువ్వు ఎంత పెద్ద దొంగనన్నాగా ఎండా నువ్వు ఒక అమ్మాయి అన్నప్పుడు అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఇది మనం మనమే ఇచ్చుకోకపోతే వేరే ఎట్లు ఇస్తాడు సో నాకు అవి నచ్చలేదు అని చెప్పి నేను మాట్లాడినా కానీ ఇంకా సమూహం ఎందుకో జనాలు ఘోరమైన నెగిటివిటీలు ఉన్నారు బట్ ఇక అది ఎట్లా అంటే వానికి దెబ్బ తగులుత వాడు రియలైజ్ అవుతాడు అంతే అంతే అప్పటిదాకా పట్టించుకోరు అసలు ఎట్లా గలీజ్ అయిపోయింది మొత్తం ప్రపంచమే అట్లా అయిపోయింది ఎవరు పడితే వాళ్ళు ఎవరు పడితే అది పడితే నోటికి వచ్చినట్టు వాగేవాళ్ళు ఎగ్జాక్ట్లీ అంటే సోషల్ మీడియాని నైన్టీ పర్సెంట్ వరస్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు మీకు ఇండస్ట్రీ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అవే అన్ని కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా యా టూ మెనీ కాంట్రవర్సీస్ అవుతున్నాయి నాకు నాకు ఇదే అనిపిస్తుంది అండి మేజర్గా చాలామంది ఛానల్స్ పాపులర్ చేసుకోవడానికి అంటే కొత్త కొత్తగా వస్తున్నారందరూ ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు నాకు జోక్ నాదే నా మీదే చెప్తా నేను హౌస్లోకి వెళ్ళి బయటకు కూడా రాలేదు అవే నవే హౌస్లకి వెళ్ళి బయటకు రాగానే పార్పియండి మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా అని ఒక నలుగురు తమ్ముళ్ళు చేసారంట మా వైఫ్ టెన్షన్ అవుతూ ఉంది నేనన్నా నేను ఎందుకు వారిపోతాయి ఎందుకోసం వారిపోతాయి దొంగతనం చేసి పారిపోయినా పోయినా బయటకు వచ్చిన సో ఇట్లా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కొంతమంది ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు సొసైటీలో జరిగే వాటికి కూడా ఫస్ట్ థింగ్ జనాలు ఏం చేస్తున్నారు అంటే వాడి సైడ్ పాయింట్ వీడి సైడ్ పాయింట్ రెండు తెలుసుకోకుండా వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ తినేసి దనాదం దనాదన్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు దానివల్ల స్క్రాప్ ఎక్కువైపోయిందని నా ఫీలింగ్ కానీ అన్ఫార్చునేట్లీ దాన్ని కట్డౌన్ కూడా చేయలేం కరెక్ట్ కరెక్ట్ కట్ డౌన్ చేయలేం కానీ ఎక్కడో ఒకటి తిరగబడితే అవుతుంది ఎవరో ఒకరు గట్టిగా తిరగబడాలి స్టాండర్డ్గా అవును ఇండస్ట్రీలో ఇప్పుడు మొత్తం అంటే అందరూ మాట్లాడుకుంటున్నాయి మలయాళ ఇండస్ట్రీ హెల్త్ కమిషన్ రిపోర్ట్ కమిటీ రిపోర్ట్ ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తాను మీకు నాకు ఏమో నాకు అర్థం కాదు అసలు ఐ జానీ మాస్టర్ విషయం ఒకటి వచ్చింది అవును అది జానీ మాస్టర్ది కూడా ఇప్పుడు వీలసేయమో ఒక రకమైన కేసు పెట్టారు ఆయన ఏమంటున్నాడు ఆయన అరే ఇప్పుడు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు కేసు పెడుతున్నాను సో సమహం నేను అనుకోవడం ఏమో మధ్యలో ఇంకేదైనా జరిగి ఉండొచ్చు చాలా వరకు ఇష్యూస్ అంటే నేను ఒకటి నమ్ముతాను నాకు ఒకసారి నా ఫ్రెండ్ చెప్పిండు ఏదన్నా ఒక ఇష్యూ హైలైట్ అవుతుందంటే దాని కింద ఏదో పెద్ద జరుగుతుందిరా చాప కింద నీరులాగే వెళ్ళిపోతుంది సో నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసిన అది సో మేబీ ఇది హైలైట్ అయ్యి కింద ఏమైనా అవుతుందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది ఏదన్నా సడన్గా రైజ్ అయిందంటే ఒక మేబీ అంటే అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది అంటే అట్లా కొన్ని చూసినా నేను సో దానివల్ల అట్లా అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఈ నేను తెలియదు ఆమె తెలియదు ఇద్దరు తెలియదు సో డెఫినెట్లీ వాళ్ళ గురించి ఏం మాట్లాడలేము మనం అదే అదే కరెక్టే కరెక్టే బట్ ఇప్పుడు మీరు డైరెక్షన్ కోసం మొత్తం అంతా రెడీ అవుతుండ్రు అవును పాట గిట్ల వస్తాయి ఏమన్నా మనకి నాకు నాకు రాదు నన్ను అడుగుతురా నాకు రాదు పాటలు పాడడానికి రాదు మనకి పాట పాడండి ఎందుకులే నా గొంతు నాతో అసలు ప్రాపర్గా ఉంది మీ గొంతు మంచిగా పాట పాడే గొంతులాగా ఉంది మీ ఇష్టం సినిమా పాట మీ ఇష్టం మీకు బతుకమ్మ పాట ఏ బతుకమ్మ పాట అమ్మ చిన్నప్పుడు పాడిన జోల పాట మనకి డ్యాన్స్ చేయడం ఒకటే వస్తుంది తప్ప డ్యాన్స్ కూడా ఏంటంటే తీన్మార్ మనం ఏదో పెడితే భరత్లో డ్యాన్స్ చేసేటట్టు అయిపోయాయి తప్ప కానీ పాటలు రావు అసలు లిరిక్సే గుర్తుండవు నాకు మీ రౌజులో కూడా అంతాక్షరి చాలాసార్లు ఆడినాము మేము ఒకటే లైన్ వాడు ఎస్కే పాటి నుంచి అట్టే నేను అంతే గుర్తుండవు ఎక్కువ లిరిక్స్ నాకు అయితే తీన్మార్ డాన్స్ చేస్తారు అయితే ఇప్పుడు కాదులే కానీ సో బట్ ఏంటి లైఫ్లో మీ మిషన్ ఏంటి నా మిషన్ యాక్చువల్గా మంచి మంచి ఫిలిమ్స్ తీయాలి అని నేను ఫిక్స్ అయ్యాను అంటే యాజ్ అన్ యాక్టర్గా నేను చేస్తున్నాను మంచి మంచి ఫిలిమ్స్లోనే నా కెరియర్ అంటే ఎండ్ అయ్యే టైంకి అంటే ఎట్లా అంటే ఒక ఇంకొక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత నా గురించి ఎట్లా జనాలు మాట్లాడుకోవాలి రేడు మంచి ఫిలిమ్స్ చేసినాడు అని సో దాని గురించి సంహవ్ నేను రియాలిటీ బేస్డ్ సినిమాలే కనెక్ట్ అవుతా సో నేను ఎవ్రీ ఫిలిం ఏది చేసినా దాంట్లో ఏదో ఒక మెసేజ్ ఇద్దామని అయితే డెఫినెట్గా చూస్తా జస్ట్ నాట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ నేను చేసిన ఫస్ట్ సినిమా కూడా రామన్న ఫ్లెక్సీ ఫ్లెక్సీలు వేయడం వల్ల ఏం రాదురా మీ డబ్బులు బొక్కదప్ప అనవసరంగా మీరు ఎంత పిచ్చుకుకలా తిరక్కండి ఖరాబ్ చేసుకోకండి మీ ఇంట్లో లైఫ్ని అన్న పాయింట్ పైనే నేను దాన్ని హ్యూమరస్ వేలా తీసుకొచ్చిన సో నాకు ఎందుకంటే నాకు సమూహం ఫ్లెక్సీలు అనేది నచ్చదు ఎక్కువ ఊరికే పో మనం ఏదో చేస్తాము ఆ మినిట్లో వాడు ఎంజాయ్ చేస్తాడు దానికోసం మనం చాలా రిస్క్ చేస్తాం లైఫ్లో దానివల్ల మనకి ఏం రాదు సో సేమ్ అట్లనే ఇప్పుడు తీసుకున్న లవ్ స్టోరీలో కూడా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి పెట్టినా సో అది ఎట్లా రీచ్ అవుతుందేమో చూడాలి అందరం వెయిట్ చేస్తున్నాం మీ సినిమా కోసం థ్యాంక్ యూ సో మచ్ సినిమా హీరో హీరోయిన్తో నేను అతి త్వరలో అంటే మీతోటి మీ హీరోయిన్ తోటి నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను థ్యాంక్ యూ అండ్ దానికి ముందు థ్యాంక్ఫుల్లీ ఫినిష్ చేసి అంతా చేస్తే సినిమా చూపిస్తాను మీకు దానివల్ల ఇంకా మంచి క్వశ్చన్స్ మీరు అడుగుతారు మా మళ్ళీ మిస్టేక్ జరిగినా కూడా నేను రెక్టిఫై చేసుకో ఎందుకంటే సినిమా తీసే లోపే ఏం రిలీజ్ మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది మీరు కొంచెం సెన్సిబుల్ అంటే మీరు ఒకటి మీరు పల్లెటూరు నుంచి వచ్చారు కదా అవును అవును పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఫౌండేషన్ పునాదులు కరెక్ట్ గా ఉంటాయి మంచి ఒక ఉంటది సో ఎక్కడ చదివారు అక్కడ చదివారు అక్కడే చదివిన నేను మొత్తం అంతా సిద్దిపేటలోనే చదివిన ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్కి వచ్చిన మీ ఆల్ టైం ఫేవరెట్ హీరో ఎవరు చిరంజీవి గారు అది సూపర్ సో అభయ్ నవీన్ వి విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీరు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినా కూడా వెళ్తే వెళ్ళండి కానీ ఎవరు ఏమన్నా కూడా పరిచుకోకండి అక్కడ నేను అసలు అదే ఆ విధంగా ముందుకు పోయి మళ్ళీ కలుద్దాం అయితే తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్